భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. బహుశా ఇవే తనకు చివరి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయని కామినేని చెప్పారు. ఈ కొత్త రాష్ట్రంలో మీ అధ్యక్షతన జరిగిన ఈ అసెంబ్లీకి వాళ్లే ఆఖరి రోజు అధ్యక్ష. మిగిలిన సభ్యులందరి గురించి నేను చెప్పలేను, కానీ నా గురించి నేను చెప్పగలను. నాకు ఈ సభలో ఇదే ఆఖరి సమావేశాలు. నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయట్లేదు, కానీ ప్రజా జీవితంలో ఉంటాను, అలాగే రాజకీయాల్లో కొనసాగుతాను. దానికి కారణం చాలామంది ఏంటని అడగచ్చు. ఆనాడు పొత్తుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని నాకు ఇచ్చినప్పుడు ఆయన మద్దతుదారులు వచ్చి పెద్దలు, ఇవాళ రాజ్యాంగ పదవిలో ఉన్న అప్పుడు బీజేపీ నాయకులు పెద్దలు వెంకయ్యనాయుడు గారిని కలిసి అడిగినప్పుడు వెంకయ్యనాయుడు గారు శ్రీనిబాబుకు ఒక్క అవకాశం ఉండి వచ్చేసారు, ఆయన నుంచోడు, ఈ ఐదేళ్లు మీ నియోజకవర్గ అభివృద్ధిలో నేను సహకరిస్తాను అని చెప్పారు. దాంతో ప్రజలు గెలిపించారు అధ్యక్ష. ఎమ్మెల్యేగా నేను ఇచ్చిన ప్రామిస్లో చాలా వరకు చేయగలిగాను, ఇంకా కొన్ని కంప్లీట్ అవుతున్నాయి. అలాగే మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను చేసిన ప్రమాణానికి కట్టుబడే పనిచేశాను అధ్యక్ష. నా విధి నిర్వహణలో నా నిబద్ధతను కాపాడుకుంటానే అందరితో స్నేహభావంగా ఉన్నాను. ఆ ప్రాసెస్లో ఎవరినన్నా మనసుకు బాధ కలిగించే సభ్యులందరినీ క్షమించవలసిందిగా కోరుతున్నాను.